హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. శ్వేతాస్ కిచెన్ ప్యారడైస్కి స్వాగతం. ఈరోజు ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. రెసిపీలోకి వెళ్లే ముందు, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు రెసిపీ బటానీ మసాలా కర్రీ. చపాతీ, రోటీ, పూరీల్లోకి ఎప్పుడు ఒకేలా కూరలు తిని తిని బోర్ కొడుతుందా? అయితే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా బటానీ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఒక గ్లాస్ గ్రీన్ బటానీలను ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇవి 200 గ్రాముల వరకు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే తెల్ల బటానీలైనా వాడుకోవచ్చు. 3 మీడియం సైజు ఉల్లగడ్డల్ని ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పెట్టుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత నీళ్లు వంచేసి చల్లారనివ్వాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీలను నలిపితే ఇలా వచ్చేలాగా ఉడికించుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే బఠానీలను కుక్కర్లోనైనా ఉడికించుకోవచ్చు. 3 మీడియం సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. 9 మీడియం సైజు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ కర్రీకి నాటు టమాటాలు అయితేనే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి 1 కప్పు ఆనియన్ పేస్ట్కి 2 కప్పుల టమాటో పేస్ట్ వచ్చేలాగా టమాటాలను తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఉల్లగడ్డలు చల్లారిన తర్వాత పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ కర్రీకి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. నూనె కాగిన తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం మంట మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల టమాటో పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇదంతా మంటను మీడియంలో పెట్టుకునే చేసుకోవాలి. ఇలా నూనె పైకి వచ్చిందంటే మనకి టమాటో పేస్ట్ వేగినట్లే. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం, లేదా మీరు తినే స్పైసీని బట్టి మీ రుచికి తగినంత కారం వేసుకోండి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఉప్పు వేసుకొని మసాలాలన్నీ పేస్ట్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ వేగి నూనె సపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఉడికించుకున్న బఠానీలను నీళ్లతో పాటు ఇందులో వేసుకొని ఉడికించి కట్ చేసుకున్న ఉల్లగడ్డల్ని ఇందులో వేసుకొని కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని తగినన్ని వేడి నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనం ఉల్లగడ్డల్లో, బఠానీలలో, అలాగే మసాలాలు వేయించుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా చూసుకొని అవసరమైతే నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంట మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె ఇలా పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కసూరి మేతిని తీసుకొని ఇలా నలిపి ఇందులో వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కసూరి మేతి ఖచ్చితంగా వేసుకుంటేనే కర్రీకి మంచి రుచి వస్తుంది. అందువల్ల కసూరి మేతిని స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. మూత పెట్టి మీడియం మంట మీద 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఇలా నూనె పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో పుల్ల పుల్లగా కారకారంగా ఉండే బటానీ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలను, సూచనలు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.